ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక చోటుకి వెళ్తున్నాను. ఇవాళ బ్లాగ్ అయితే అది మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నానండి. మీరు నాతో పాటు వచ్చేసేయండి. ఫ్రెండ్స్, చాలా క్లైమేట్ అది చాలా బాగుంది. నేను వెహికల్లో వెళ్తున్నాను మా పక్క దగ్గర. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మీరు చూసారు, సర్ప్రైజ్ అయితే ఏం కాదులేండి. బట్ ఎప్పటి నుంచో వెళ్దామనుకున్నాను. నేను కొన్ని థింగ్స్ అడిగాను వాళ్ళని, అవి వచ్చేయలేదో తెలియదు. జస్ట్ వెళ్ళి కనుక్కున్నాను, ప్లస్ మీకు ఆ ప్లేస్ చూపిద్దాము. కలెక్షన్ అయితే చాలా ఉంది అక్కడ. సో అందుకని నేను వెళ్ళేటప్పుడు కూడా షూట్ చేస్తున్నాను, ఎందుకంటే క్లైమేట్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నవి ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇండోర్ అయినా కూడా డైలీ ఒక 15 మినిట్స్ ఎండలో అయితే పెట్టాలి. బట్ చాలా కలెక్షన్ ఉంటుంది. నేను మిమ్మల్ని తీసుకొచ్చింది నర్సరీకి అండి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ అంతకుముందు నేను కొన్ని ప్లాంట్స్ తీసుకెళ్లాను. కలెక్షన్ అయితే న్యూగా ఉంటుంది వీళ్ళ దగ్గర, అందుకని మళ్ళీ వచ్చాను. ఏమైనా కొత్త వచ్చాయేమో చూద్దామని. సో మీకు కూడా షేర్ చేద్దాము. ఈ లొకేషన్లో ఎవరైనా ఉంటే మీకు వచ్చి తీసుకుంటారు కదా. చూడండి, చాలా బాగుంది కలెక్షన్ అయితే. ఇవన్నీ ఇండోరేనండి. అసలు అవసరం ఉన్నాయి ప్లాంట్స్. మొన్న వచ్చినప్పుడు కన్నా ఎక్కువ కలెక్షన్ ఉంది. సో చూడండి, చాలా చాలా క్రోటన్స్ కానీ చాలా మొక్కలు ఉన్నాయి. నేను బట్ వీళ్ళని అడిగాను, ఏమనంటే ఎలా ఎక్కువ టైం ఉంటానంటే, ఏమైనా ఇండోర్ అయినా కూడా ఒక 10 మినిట్స్ అనేది ఎండలో పెట్టాలండి. పెట్టేసుకొని మీరు ఇంట్లో పెట్టేసుకోండి అని చెప్పారు. దాంతో కాకుండా వీళ్ళ దగ్గర అండి మన పాట్స్ ఉంటాయి కదా, ఇండోర్ పాట్స్, అవి కూడా చాలా కలెక్షన్ ఉంది. అవి కూడా చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి చాలా బాగుంది కదండి. కొంచెం ఏదైనా నాయిస్ వస్తుందేమో. చూడండి ఇది బయట కదండి. ఇలా చెప్తేనే వాయిస్ బాగుంటుందని చెప్పాను. చాలా బాగున్నాయండి ఇవన్నీ క్రోటన్స్ అన్నమాట. కొంచెం చిన్నగా చూపిస్తున్నాను, ఇదంతా వర్షం పడినట్లుంది, జారుతుందని చిన్నగా వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మీకు కూడా క్లారిటీగా ఉంటుంది కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట. చక్కగా చూడండి, కొత్తగా ఉంది ఇది. గ్రీన్ కలర్కి పింక్ కలర్ లీవ్స్ వస్తున్నాయి. మనీ ప్లాంట్స్, తమలపాకు మొక్కలు, చాలా కలెక్షన్ అయితే ఉంది. బంతి మొక్కలు, చామంచి మొక్కలు, అవన్నీ అటు లాంగ్ లాంగ్ వ్యూ చూడండి. ఇదేంటంటే ఓన్లీ రోజ్ ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ రోజ్ ప్లాంట్స్. నేనైతే బేసిక్గా ఇప్పుడు నేను అడిగిన ప్లాంట్ వచ్చిందో లేదో కనుక్కుంటాను. కనుక్కొని అది వస్తే తీసుకుంటాను. దెన్ మీకు ఇంకా కుండీలు కూడా చూపిస్తాను. నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తానండి. దీని ఓనర్ ఆంటీ నాకు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. అడిగాను ఇలా వీడియో తీసుకుంటాను అని, ఓకే అన్నారు.
ఇది వచ్చేసరికి బెంగాల్ చామంతి అండి. యాక్చువల్గా మా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఉండేవి. చూడండి ఎంత బాగుందో అసలు ఫ్లవరు. చాలా దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, బ్లూ, ఎల్లో, చాలా కలర్స్, వైట్, చాలా కలర్స్ ఉంటాయి. బట్ ఒక్కటే వచ్చింది, కొత్తగా వచ్చాయండి ఇప్పుడు ఇవి. బట్ నా చిన్నప్పటి నుంచి అయితే ఉన్నాయి ఇవి. పక్కన ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్లవర్. వేసుకలికి కనకాంబరం కలర్ బట్ ఆరెంజ్ కలర్లో కనబడుతుంది. కాగితం పూల చెట్లు, ఇది ఇండోర్ ప్లాంటే బట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ మనకు వచ్చేసరికి సీడ్స్ ఇది కూడా ఉన్నాయి. మా పాప అండి చూపిస్తుంది. మనకి కోకోపీట్ అంటారు కదా, అది కూడా దొరుకుతుంది ఇక్కడ. చాలా బాగుంది సాయిల్. ఇవన్నీ కొత్తగా వచ్చాయి. ఇవి హ్యాంగింగ్ చేసుకోవడానికి కుండీల్లాగా చాలా బాగుందండి. ఒకసారి ఇంకొంచెం డిఫరెంట్గా ఏమి ఉన్నాయో చూద్దాం. చూడండి తులసి కోటలు చాలా బాగున్నాయి. చాలా చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. వాటిపైన రేట్స్ కూడా ఉన్నాయండి. పెద్ద వచ్చేసరికి 1000 రూపీస్, ఇంకా పెద్ద వచ్చి 1600 అలా ఉన్నాయి. చిన్నవి వచ్చి 600 అలా ఉన్నాయి. ఇది చూడండి, ఈ ప్లాన్ చాలా బాగుంది. 300 పడుతుందంట ఇది. ఇవి యాక్చువల్గా ఇవి మేము తెచ్చామండి. ఇవి కూడా మేము తెచ్చాము. ఇవి ఆ ప్లాంట్ కూడా నేను తీసుకొచ్చాను. వీటిలో కలర్స్ కూడా వస్తాయండి, ప్రజెంట్ అయితే లేదు. కవర్ ఇవి మట్టివి కూడా ఉన్నాయి, గాజువి ఉన్నాయి, క్రోకరీ టైప్లో కూడా ఉన్నాయి. మనీ ప్లాంట్ బాగుంది కదండి, చాలా నాకు బాగా నచ్చింది, ఇది తీసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, లాట్ ఆఫ్ కలెక్షన్ అన్నమాట. నాకైతే సో చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇలాంటివి అంటే చాలా ఇష్టము. సో మీరు చెప్పండి ఎలా ఉంది ఈ కలెక్షన్ అయితే. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ పాట్స్ అన్నమాట. సో ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది, న్యూ హౌసెస్ వాళ్ళకి కానీ. ఫ్రెండ్స్ నాకు మొక్కలు అంటే ఇష్టము. బట్ కాకపోతే నాది ఓన్ హౌస్ కాదండి, రెంట్ హౌస్. అంత ప్లేస్ అయితే అపార్ట్మెంట్లో ఉంటాం కదా, అంత ప్లేస్ అయితే ఉండదు. బట్ నేను కూడా ఆర్గనైజ్గా ఒక స్టాండ్ తీసుకొని ఇంటీరియర్ చేద్దాము, ఇండోర్ ప్లాంట్స్ పెడదాం అనుకుంటున్నాను. చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ పాట్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. దట్టు ఆల్ వెరైటీస్ అన్నమాట. చూడండి ఎంత కలెక్షన్ ఉంది అక్కడ. బేసిక్గా నేను గుంటూరులో చాలా ప్లేసెస్కి వెళ్ళానండి. కొంచెం ఇక్కడ రీజనబుల్గా ఉన్నాయి రేట్లు. అట్ ద సేమ్ టైం ఇంత కలెక్షన్ అయితే తీసుకురావట్లేదు ఎక్కడ, ఇంత బల్క్గా కలెక్షన్ అయితే లేదు. ఇంకా బయట కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఇవన్నీ మనకి పింగాణి అంటారు కదా, దాంతో వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ప్లాస్టిక్ కూడా ఉంది. చూడండి ప్లాస్టిక్, ప్లాస్టిక్ వచ్చి తలకి ఇలా ఉందన్నమాట. చూడండి ఇక్కడ వచ్చి తలకి ట్రే టైప్స్లో ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి. అవెంతమ్మా అవి మీరు పట్టుకున్నాయి ఎంత? అదే 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 చిన్నవి 250, పెద్దవి 350. మాకు అక్కడికి ఇక్కడికి వేరియేషన్ తెలుసు, కాస్ట్ వేరియేషన్ తెలుసు, సైజ్ వేరియేషన్ తెలుసు. కాకపోతే ఏంటి అండి?
ట్రేలో ఒకసారి చూపించా. ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.